నంబర్ థర్డ్ బేసి స్టూడెంట్స్ మన దాన్ని కంటిన్యూ చేసుకుని మన పార్ట్ సెవెన్ అయింది. ఈరోజు పార్ట్ ఏ స్టార్ట్ చేస్తాం ప్రాబ్లం. Such that x belongs to u1 and y belongs to u2. X plus y is from the accelerated one to the y is equal to 2. It is the same one that you have to say, I love you. I love you and I love you. 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 A, B, and I love you. 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 y1 ఏమో u2 లో ఉంది r అంటే r ఉంది u1
యూటీ ఏమో ఐడియా లేదు ఐడియా ఈ ప్రకారం y1 r అనేది యూటీ లో ఇప్పుడు x డాష్ ఐడియా అనేది u1 plus c యూటీ లో అలా r ఏంటి r అంటే r a అంటే x1 y1 సో r x1 r y1 ఇది ఫామ్ x డాష్ x డాష్ y డాష్ మీరు x డాష్ కాంబినేషన్ అంటే r x1 అనేది అలాగే y కాంబినేషన్ అంటే r y r y1 అనేది सो आर एम आर एक्सएम युवन ऐडियल ऐडियल प्रकार आर एक्स युवन आर एम आर वैवन यूट्यूब सो आर वै वन अने यूट्यूब सो आर एक्स प्लस आर वैवन एक्स डबल प्लस वैडल सो इन फाम युवन प्लस यूट्यूब ఆర్ అనేది ఆర్ లో ఉంది सो आर एलिमेंट मल्टिपल्स ऑफ ए कास्ते मल्टिपल्स ऑफ ए कास्ते मैंने प्रिंसिपल आइडियल दीन डिवेटे आर ए आर ए सच आर बिलॉन्ग्स टू आर अटे मल्टिपल्स ऑफ ए दींप एलिमेंट सैटो ए मल्टिपल्स दिन प्रिंसिपल आइडियल दीन जनरेटर को सो ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ లో తీసుకున్న ప్రతిదీ ప్రతి అది కూడా ప్రతి ఎలిమెంట్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అయిపోతే దాని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంట తేడాలో రాస్తాను రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఆర్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఇస్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఆ జెడ్ అనేది ప్లస్ డాట్ తోటి రింగ్ అవుతుంది దీన్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటారు ఎప్పుడంటారంటే ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ జెడ్ లో తీసుకున్న ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అయితే అది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుంది అంటే రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకున్నాం జెడ్ ప్లస్ స్టార్ట్ రింగ్ దాంట్లో తీసుకున్న ప్రతి ఐడియల్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది చెప్పాలి సో ప్రూఫ్ రాస్తాను చూడండి ఇదిగా ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఇంటిజర్స్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ చెప్పాలంటే ఇంకా ఇంటిజర్స్ తీసుకుంటే దాని నుంచి ప్రతి ఐడి కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది అని చెప్తే అది మేము ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుంది సపోజ్ యూ ఈ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్ యూ అనేది జెడ్ ఐడియల్ తీసుకుంది ఈ రెండు కేసు వస్తాయి ఏంటంటే యూ ఈక్వల్ టు జీరో ఎక్కడ ఈ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఒక కేసు ఈక్వల్ టు జీరో
अच्छा अब यूएन का अपना जाप की अपने अध्यापक ने यूएन को जुड़े देश को यूएन को जुड़े एक बहुत ही नया आस्तु चलने मार्केट को साफ और जीवन को जिसको करके अपने मार्केट को साफ जीवन का रास्ते जीवन ने वो चलने प्रिंसिपल डालो अच्छा अब जीरो इक्वल टू जीरो इनटू जीरो सो जीरो इतने हम अपने मार्केट को साफ जीवन का लाएगा अबे यूएन इक्वल टू जीरो ने वो चलने प्रिंसिपल डालेगा तो यूएन इक्वल
యు అనేది ప్రిన్సిపల్ ఐడియల్ యు అనేది ఐడియల్ తీసుకుని ఆర్కే జీరో అయిపోతుంది అనుకుంటే జీరో మల్టిప్లస్ ఆఫ్ జీరో కింద రాసుకోవచ్చు ఎందుకంటే జీరో అంటే జీరో ఎలిమెంట్ సో ఎప్పుడైతే రాసుకున్నామో యుకి జీరో అనేది ఏమవుతుందంటే మల్టిప్లస్ ఆఫ్ జీరో అంటే ప్రిన్సిపల్ ఐడియల్ జీరో ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ అంటే యు ఈక్వల్ టు జీరో అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది జనరేటెడ్ బై జీరో నెక్స్ట్ యు అనేది ఐడియల్ తీసుకున్నాం జీరో కాలం జీరో కాలం అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి జీరో ఎలిమెంట్స్ ఉంటాయి అప్పుడు ఎన్ని అంటే ఇంటీజర్స్ ఎప్పుడైతే జీరోలలో యు కంటెంట్స్ బోత్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్ జీరో కాదు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్ లేదా బి అనే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం యూలో యూలో యు అనేది ఎప్పుడైతే నాన్ జీరో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ప్లే తీసుకుంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకుని ఏంటది బి అనేది ఎన్నో యూలో లెట్ యూ బి బి ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఇది ప్లే చెప్పాలంటే ఎప్పుడైతే బి తీసుకున్నామో బి అనేది యూకి చెప్పాలని చెప్పాలి దాని అర్థం అంటే మల్టిపుల్స్ ఆఫ్ బి కింద రాస్తారు యూని మల్టిపుల్స్ ఆఫ్ బి కింద రాస్తే బి అనేది ఏమవుతుంది యూకి జనరేట్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే జనరేట్ బి బి అనేది యూ జనరేట్ అయిపోయిందో అది యూ యూ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అయిపోతుంది సో బి అనేది లిస్ట్ పాయింట్ తీసుకుంటాం నెక్స్ట్ మనం ఎప్పుడు చేయాలి బి అనేది జనరేట్ యూజ్ చేయాలి అంటే యూ ఈక్వల్ టు బి జనరేట్ చేయాలి అంటే ఎక్స్ గ్రామ్స్ యూ తీసుకుంటాం ఎక్స్ గ్రామ్స్ యూ తీసుకుంటే బై డివిజన్ అల్గారిథం ఎక్స్ అనేది యూ తీసుకున్నాం డివిజన్ అల్గారిథం నుంచి దేర్ ఎగ్జిస్ట్ యూ ఆర్ బిలాంగ్స్ టు జెడ్ దేర్ ఎగ్జిస్ట్ యూ ఆర్ బిలాంగ్స్ టు జెడ్ సచ్ దట్ ఎక్స్ అనేది యూ తీసుకుంటే బై డివిజన్ అల్గారిథం నుంచి ఎక్స్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ వేర్ జీరో లెస్నల్ ఈక్వల్ టు ఆర్ లెస్నల్ బి జీరో లెస్నల్ ఈక్వల్ టు ఆర్ లెస్నల్ డివిజన్ అల్గారిథం అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ని బి తో డివైడ్ చేస్తే ఎక్స్ ని మనం ఏదైనా బి డివైడ్ చేస్తే క్యూ క్వశ్చన్ వచ్చి ఆర్ అనేది డివైడ్ చేస్తుంది సో ఎక్స్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ వేర్ జీరో ఆర్ వచ్చి జీరో అయిపోవచ్చు జీరో కాకపోతే బి కన్నా చిన్నది ఉంటుంది జీరో క్యాన్సల్ అవుతుంది సో బై డివిజన్ అల్గారిథం ఏం చెప్పవచ్చు అంటే బి ఎక్స్ ని బీలో డివైడ్ చేయగా క్యూ అనేది క్వశ్చన్ కారణంగా వస్తే ఎక్స్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ అని రాస్తుంది ఇప్పుడు మన క్లైమ్ ఏంటంటే ఆర్ అని జీరో అని చెప్పాలి ఎక్స్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ ఎప్పుడైతే ఆర్ అనేది జీరో అయితే మనకి తేడా హోల్డ్ అయిపోతుంది అంటే ఇప్పుడు చేయాలి ఆర్ అనేది జీరో ఇప్పుడు చేయాలి సపోజ్ ఆర్ అనేది జీరో కాదు అనుకోండి ఆర్ అనేది ఎక్కడ జీరో కాదు ఇమిడి అయిపోతుంది జీరో వేస్తాం ఆర్ వేస్తాం బి అవుతుంది అంటే ఆర్ అనేది లీస్ట్ పాజిటివ్ రెజిస్టర్ అవుతుంది ఆర్ అనేది పాజిటివ్ రెజిస్టర్ దేర్ఫోర్ ఏమైందంటే ఎప్పుడైతే ఆర్ అనేది జీరో కాదు అనుకున్నామో ఎక్స్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ హోల్డ్ అవుతుంది అండ్ ఆర్ ఇస్ పాజిటివ్ ఎక్స్ ఈక్వల్ టు బి కాదు మనం ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఆర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు దీని నుంచి ఆర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బి క్యూ అని రాస్తాం ఎక్స్ అనేది యూలో ఉంది బి అనేది యూలో ఉంది ఎక్స్ అనేది యూలో ఉంది బి అనేది యూలో ఉంది క్యూ అనేది ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఎక్స్ మైనస్ బి క్యూ అనేది యూలో ఉంటుంది ఎక్స్ మైనస్ బి క్యూ అనేది యూలో ఉంటుంది ఎలా ఉంటుంది అంటే యూ అనేది ఐడే ఐడియల్ ప్రకారం ఏబి యూ డేమైనా ఇప్పుడు యూలో ఉండాలి ఎక్స్ యూలో ఉంది బి యూలో ఉంది బి యూలో ఉంది క్యూ అని ఇంటిదంటే బి క్యూ కూడా యూలో ఉండాలి సో ఎక్స్ మైనస్ బిపి ఎంత ఉండాలంటే యూలో ఉండాలి ఎక్స్ మైనస్ బిక్యూ అంటే ఎందుకు అవుతుంది ఆర్ అవుతుంది ఎక్స్ మైనస్ బిక్యూ అంటే ఆర్ సో ఆర్ అనేది వచ్చి బి యూలో వచ్చి ఆర్ అనేది యూలో వచ్చి ఇది కాంటెక్స్ట్ ఎందుకు కాంటెక్స్ట్ అవుతుందంటే మనం ఏం తీసుకున్నాం బి ఇస్ ది లీస్ట్ పాజిటివిటీ అని యూలో లీస్ట్ పాజిటివిటీ అంటే బి తన ఖర్చులకి ఎక్స్ట్రా కూడా కానీ మనకి వచ్చింది కండిషన్ ప్రకారం ఎప్పుడైతే ఆర్ నుంచి జీరో కాదు ఆర్ జీరో కాదు జీరో వేస్తే అని జీరో వేస్తాను ఆర్ వేస్తే బి అవుతుంది బి కన్నా చిన్నది ఆర్ అని ఎగ్జిస్టెంట్ ఎదురు వచ్చి జీరో వచ్చింది సో దీని కాంటెక్స్ట్ కాబట్టి ఎన్ని కాంటెక్స్ వచ్చింది మనకి ఆర్ అనేది జీరో కాదు కాంటెక్స్ వచ్చింది సో ఆర్ ఈక్వల్ టు జీరో ఎప్పుడైతే ఆర్ ఈక్వల్ టు జీరో వచ్చిందో ఇమీడియట్ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు బి కి అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు బి కి అర్థం ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ బి కింద రాశారు ఎక్స్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ బి కింద రాశారు మన అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం బి కింద రాసామో బి అనేది యూకి
Thank you.